దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను అక్టోబర్ 13 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా వేయి కన్నులతో వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి శివాజీ స్టోరీకి సంబంధించి ఒక సినిమా తీయబోతున్నారట. అయితే దీనికి సంబంధించి వాస్తవం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. శివాజీ పాత్రలో కృష్ణ ఎంత బాగా నప్పారో మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు కృష్ణలాగే మహేష్ బాబు కూడా ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన కూడా ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇదే కథ తీసుకుంటారా లేదా వేరే స్టోరీ ఏదైనా తీసుకొని ఆ స్టోరీతో మూవీ తీస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి మాత్రం దీనికి సంబంధించి స్కెచెస్ గీయడానికి కూడా బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 15 దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తారని తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల ద్వారా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబుతో తీయబోయే సినిమా 2023 సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే అక్టోబర్ 15 నుంచి ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. న్యూస్ వైర్లో ఓ బ్రేక్.